జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు టీచర్లు ఉద్యమిస్తుంటే వారిని అడ్డుకునే నేపంతో సాధారణ ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. మచిలీపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్లో మీడియాతో మాట్లాడుతూ టీచర్ల ఉద్యమాన్ని అడ్డుకోవాలనే నేపంతో బస్సులను కదలనీయకుండా సాధారణులు ఆసుపత్రులకు వెళ్లాల్సిన రోగులను వెళ్లనీయకుండా బస్ స్టాండ్లో బస్సులు ఆపివేసి ఈ ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. మీకు చేతనైతే టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు న్యాయం చేయాలి కానీ అసత్య హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారిపై ఉక్కుపాదం మోపుతూ వారి హక్కులను కాలరాసే అధికారం మీకెవరిచ్చారని ప్రశ్నించారు. టీచర్లను అడ్డుకునే నెపంతో అభం శుభం తెలియని అమాయక ప్రజలు అనారోగ్యంతో ఉన్న ముసలివారు అనారోగ్యంతో బాధపడుతూ నిండు చూలాలు డెలివరీ కోసం విజయవాడ ఆసుపత్రికి వెళ్లాల్సిన వారిని ఇలా బస్సులు ఆపేసి బస్టాండ్లో అడ్డుకుంటే వారి ప్రాణాలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆర్టీసీ సిబ్బంది వహిస్తారా లేక ఈ పోలీసులు ప్రభుత్వం వహిస్తుందా చెప్పాలని డిమాండ్ చేశారు. సంఘాలు ఇచ్చినటువంటి ఈరోజు ప్రభుత్వం భయాందోళన చెందుతూ ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. ఇవాళ ఏ హామీ కూడా నిలబెట్టకపోతామంటే ఇవాళ ఆందోళనతో మరి అన్ని సంఘాలు కూడా రోడ్డెక్కుతామంటే భయపడి తాడేపల్లి ప్యాలెస్కి సెక్యూరిటీ పెట్టుకోవడమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఎక్కడికక్కడ దారులన్నీ కూడా బారికేడ్లతో అడ్డం పెట్టడం, ఎక్కడికక్కడ అన్నీ కూడా నిర్బంధించడం, గృహ నిర్బంధాలు చేయడం, ఆర్టీసీ బస్సులు ఆపేయటం, అన్ని రకాలుగా కూడా ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాయి ముఖ్యమంత్రి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. మరి ఉదయం నుంచి కూడా బస్సులన్నీ కూడా విజయవాడ వైపు వెళ్ళే బస్సులన్నింటినీ కూడా ఆపుదల చేయటం వల్ల ఇవాళ అనేక మంది ప్రయాణికులు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, చంటిపిల్లలు ఉన్నారు, అనేక మంది హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకోవాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నానా ఇబ్బందులు పడతా ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారని చెప్తాము. ఇవాళ వాళ్ళకి ఏదన్నా జరగరాని జరిగితే దానికి ఈ ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తాడని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ చాలా దుర్మార్గం. ఇప్పుడే పోలీస్ అధికారులతో మాట్లాడితే మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్తా ఉన్నారు. ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని మేము వదిలేమని చెప్పామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంకా మాకు వదలలేదు. పోలీసులు చెప్పారు కాబట్టి మేము ఆర్టీసీ ఆర్టీసీ డిఎం గారు చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజల రాజ్యమా లేక ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేదంటే పోలీస్ స్వామ్యంలో ఉన్నామా అర్థం కానటువంటి పరిస్థితి కూడా ప్రజలు ఉన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కువ కాలం పరిపాలన చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా నువ్వు మూల్యం చెల్లించుకోవడానికి చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఇమ్మీడియట్గా బస్సులన్నింటి కూడా విజయవాడకి అసలు మీరు చెక్ చేసుకోండి, సామాన్యమైనటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం కూడా ఇక్కడ ఉండాలని చెప్పి తెలియజేస్తాను.